హాయ్ బాయ్ అందరూ అసలు వీడియో ఇప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళకి హాయ్ బాయ్ అని చెప్పు. హాయ్ బాయ్ గారు హలో గాయ్స్ అన్న. హలో గాయ్స్. హాయ్ బాయ్. హలో గాయ్స్. హలో గాయ్స్ అన్న. అను హలో గాయ్స్ అన్న. సో గాయ్స్ ఆ ప్రీవియస్ వీడియోలో మీరు సర్ప్రైజ్ అంటే ఏంటి అని కొంతమంది బాగా బాగా బొమ్మలు వేసుకున్నారు. అసలు ఏది పడతారు అంటే ఒక పెద్ద గిఫ్ట్ తీసుకే చిత్ర అనుకున్నారేమో. సర్ప్రైజ్ అంటే బర్త్డే అనుకుంటారు. చూడు చూడు అక్కడ ఇలా చెప్పు. దుగ్గుని బర్త్డే అంటుంది. బర్త్డే కాదు చెప్పు. బర్త్డే అక్టోబర్ లో డుగ్గు బర్త్డే కాదు అండ్ డుగ్గుకు ఫోటో షూట్ కావచ్చు అందుకే తీసుకొచ్చారని కూడా కామెంట్ పెట్టారు. ఇంకా కామెంట్స్ అయితే ఓ ఇచ్చాడు ఎత్తురు కామెంట్లల్లా. ఇద్దరేమో కరెక్ట్ చెప్పారు కానీ కామెంట్స్ సరిగా ఉన్నాయి అండ్ డుగ్గుకు ఫోటో షూట్ కావచ్చు అందుకే తీసుకొచ్చారని కూడా కామెంట్ పెట్టారు. ఇంకా కామెంట్స్ అయితే ఓ ఇచ్చాడు ఎత్తురు కామెంట్లల్లా. ఇద్దరేమో కరెక్ట్ చెప్పారు కానీ కామెంట్స్ సరిగా ఉన్నాయి. సో అడిగిందనేది డుగ్గు అంతా చెప్పిద్దాం అనిపిస్తుంది. సర్ప్రైజ్ అంటే మాకు పెద్ద బిగ్ సర్ప్రైజ్ అన్నమాట. డుగ్గు ఏంటో పెద్దది అంటే మేము ఎప్పటి నుంచో అనుకున్నది చాలా సార్లు అనుకుంటే ఇట్లా బాగుంటది బాగుంటుంది అని ఎప్పటి నుంచో అనుకున్నది. ఓకే అండి ఫస్ట్ ఏంటో చెప్పండి. సోది పెట్టగానే వీడియో చెప్తాను మేము అని అనుకోవచ్చు మీరు. సో చెప్తారు చెప్పరా డుగ్గు నువ్వు ఎందుకు వచ్చినావు అమ్మమ్మ దగ్గర ఇంటి ఇంటికి అంచెల్లి అమ్మమ్మ ఇంటికి అంచెల్లి ఎందుకు వచ్చినావు చెప్పు. అదే కరీంనగర్ ఎందుకు వచ్చినావు. ఇక్కడ వచ్చి వాళ్ళు కొడతారని చెప్తారు అక్కడికి పోయి మనం కొడతామని చెప్తారు. దీనివల్ల మంచిగా అటు ఇటు. సో గాయస్ ఏంటి అని అంటే సో గాయస్ ఏంటి అని అంటే ప్రీవియస్ ఒక 2 డేస్ బ్యాక్ మాకు ఒక మెయిల్ వచ్చింది. ఆ మెయిల్ చూసిన తర్వాత మేము షాక్ అయినాము. అది ఏంటి అంటే ఒక ఛానల్లో మమ్మల్ని ఇంటర్వ్యూ పిలిచారు. సో సో ఇంటర్వ్యూ అంటే ఆ ఛానల్లో వెళ్ళి పెడుతుంది. అది సుమన్ టీవీ ఛానల్ అనమాట. సో అందులో వస్తుంది. సో గాయస్ డుగ్గు డుగ్గు అల్లరి ప్లీజ్ ఒక్క 2 నిమిషాలు ఆగుతా. సో గాయస్ ఇంటర్వ్యూకి రమ్మని చెప్పి మాకు మెయిల్ వచ్చింది. సో గాయస్ పిలుకుడు పెన్ పిలికేస్తున్నాడు. ఈ పిలకలు నేనే వేసిన ఆయన వేయడం కాదు. ఇప్పుడు ఊడిపోయింది కాబట్టి ఎవరి పైన ఉడుతున్నాడు. ఇంటర్వ్యూ చేద్దామని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అయినాము. అంటే ఇప్పటివరకు ఎక్కడ ఇంటర్వ్యూస్ అంత పెద్ద మాకు పోలేదు ఇవ్వలేదు కూడా. అంటే ఇదే ఫస్ట్. మేము ఎప్పటి నుంచో అనుకున్నాం ఏంటి అంటే ఒకవేళ ఫస్ట్ ఇంటర్వ్యూ చేస్తే ఒకవేళ ఇంటర్వ్యూ ఇస్తే కూడా కొంచెం మంచి ఛానల్ ఇవ్వాలి అని చెప్పేసి ఫస్ట్ నుంచి అనుకున్నాము. మేము ఇప్పటివరకు ఇక్కడ కూడా చేయలేదు అండ్ దీనికోసం మేము చాలా వెయిట్ చేసాము. ఎందుకు అని అంటే కొంచెం మేము ఎప్పటి నుండో కష్టపడుతున్నాం వీడియోస్ చేసుకుంటే అది మీకు కూడా తెలుసు. తొందర తొందర ఛానల్ తొందర ఫేమ్ అయ్యి తొందర సబ్స్క్రైబర్స్ అయ్యి ఇట్లా ఇంటర్వ్యూ చేసిన చాలా మంది ఉన్నారు. సో మాకు ఇప్పుడు అసలు ఛాన్స్ మేము ఎప్పుడున్నా చేస్తున్నాం కదా అని మేము అనుకున్నాం. మొన్న మార్నింగ్ అనుకుంటా వచ్చింది పొద్దు పొద్దున్నే చూసి షాక్ అయినా ఫస్ట్. మాకేంది మెయిల్ రావడం ఏందని చెప్పేసి సో హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నాము. అండ్ అందుకోసం అని చెప్పేసి డుగ్గానే తీసుకొచ్చినాం. డుగ్గాడే బాబు లేకపోతే ఎట్లుంటది అంటే ఇంటర్వ్యూ అయినాక ఫ్యామిలీతో వెళ్ళాలి కాబట్టి ముగ్గురం ఉండాలి ఎట్లాగో. సో అందుకే నైట్ నైట్ వెళ్ళి డుగ్గుని తీసుకొచ్చాడు. ఇంకొకటి ఏంటి అంటే ఏ రోజు అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు అండ్ షెడ్యూల్ ఇంకేం పెట్టుకోలేదు అనమాట. అంటే కన్ఫర్మేషన్ అయితే ఇంకేం చేయలేదు. యాక్చువల్లీ ఏంటంటే నాకు డ్యూటీ ప్లేస్ లో కొంచెం అడ్జస్ట్మెంట్స్ అడిగి లీవ్ తీసుకోవాలి. అండ్ నేను అడిగి లీవ్ తీసుకున్న తర్వాత వాళ్ళకి డేట్ చెప్తే వాళ్ళు టైం చూసుకొని మళ్ళీ వాళ్ళు అడ్జస్ట్మెంట్ చేసుకొని చెప్తే అప్పుడు మేము వెళ్ళాలన్నమాట హైదరాబాద్లో ఇంటర్వ్యూ. యాక్చువల్లీ ఎక్కడ కాదు ఇంటర్వ్యూ హైదరాబాద్లో. సో మేబీ హైదరాబాద్ వస్తున్నాం గైస్. వస్తే మీటప్ ప్లాన్ చేద్దాం అనుకున్నాం కానీ చూద్దాం. ఇంకోటి అందరు సమ్మర్ హాలిడేస్ లో ఉంటుంటారు అక్కడ ఎక్కువ కాలేజ్ వాళ్ళు ఉంటారు కదా. ఏమన్నా రీసెంట్ గా ఇంకోటి ఏంటంటే ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్ కాల్ స్టార్ట్ చేసినాము. చాలా మంచి రెస్పాన్స్ అంటే మంచి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో ఇంకొకటి ఏంటంటే బాధాకరమైన విషయం ఏంటంటే అన్న మాకు ఇన్స్టాగ్రామ్ లేదు మరి యూట్యూబ్ ఉన్న వాళ్ళకి ఎట్లా అని అంటే
मम्मी को बात कर लेगा दुगो कोटो तड़े सुसर सर भी डबल एक्शन हो वीडियो कंटेंट है ना सो नहीं बताते वीडियो पिक्का आयु पिक्का वे नहीं मल्लू टेंपल का करो टेंट तो उस पर नहीं तो तैयार पर दे इतना टेंशन ना लोडे इनका तो कागरा इतना गिरा होता है ले देखो इधर सो गाइस कंफर्म कॉलेज मेल वो सो मे नार्मल वाल मेल नंबर कमल कांटेक्ट सो वाले वीलोक वील चूसी पे बट इन की ड्यूटी लीव अड़का सो सैटन सो ए रोजना बट हैदराबादी वाल आफी अब सो हैदराबाद वा कंफर्मेशन अर्वा आ रोज वस्तु सो मीटे अच्छी कल बहुत बट टाइम उसे वन डे काबी मेमी माला रिटर्न अतम सो मार्निंग अच्छी ईवनिंग वाली रिटर्न अतमी टाइम अत कॉनी की सो मल एपड़ा हैदराबाद वो मीटे प्लाटा ट्रई चाहूं सो नार्मल ऐसे मार्निंग बैलदेरी మళ్ళీ ఈవినింగ్ వరకు రిటర్న్ రావాలి అంటే ఉండడం క్లియర్ కావాలి నెక్స్ట్ డేకి మళ్ళీ నాకు డ్యూటీ ఉంటది కాబట్టి సో అలా అన్నమాట అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ కన్ఫర్మేషన్ అయితే ఈ రోజు అనేది ఇంకా అయితే రాలేదు సో కన్ఫర్మ్ చేసుకొని ఆ రోజు వెళ్ళాలి అదైతే సుమనటిలో రిలీజ్ అవుతది ఇంటర్వ్యూ దాని తర్వాత మేము నార్మల్ బ్లాగ్స్ కూడా పెడతాము ఇది మా ఛానల్లో పెడతాము సో పూర్తి ఇంటర్వ్యూ అయితే వాళ్ళ ఛానల్లో వస్తది సో నేను రిలీజ్ అయిన తర్వాత లింక్ అయితే పెడతాం మేము ఛానల్లో చూడండి పక్కాగా అండ్ సర్ప్రైజ్ అంటే అది మాకు కొంచెం షాకింగ్ చేసేది అంటే మాకు అది పెద్ద సర్ప్రైజ్ లెక్క అనిపిస్తుంది సో ఇదేనా అని అనుకోండి మాకు ఇదే అనుకుంటాను అనుకొని ఇంకేమో అనుకున్నారు వాచ్ ఏమో అనుకుంటే డిజర్ఫీర్ అనుకోండి ఇదే సర్ప్రైజ్ యాక్చువల్లీ అందుకోసం డుగ్గును వెళ్ళి తీసుకురావాల్సి వచ్చింది డుగ్గును ఎందుకు వచ్చినా నీకు తెలుసా సారీ గైస్ నేను చేయించినాను ఎందుకు వచ్చినారు నువ్వు ఇక్కడికి అమ్మమ్మ తాత ఒట్టుతారని ఎందుకు వచ్చినా హైదరాబాద్ అన్నారా ఇంటర్వ్యూ కోసం అవసరం అంటే అండ్ ఇంకోటి డుగ్గు బర్త్డే ఇప్పుడు కాదు గాయ్స్ డుగ్గు బర్త్డే ఇప్పుడు అక్టోబర్ లో ఉంది బర్త్డే బర్త్డే నా డుగ్గు ఫోటో షూట్ టూర్ నుంచి అన్న తీసుకొస్తారా అంటారు కాదు యాక్చువల్లీ ఇంకో విషయం అన్న దీని కూడా ఇట్లా చెప్పాలని అనుకుంటారు కానీ ప్రతి ఒక్క విషయం మీతో షేర్ చేసుకుంటాం కదా ఇది కూడా మీతో షేర్ చేసుకోవాలనిపించింది సో అందుకోసం అనే వీడియో సర్ప్రైజింగ్ గా అండ్ చాలా మంది నేను చెప్తున్నానేమనుకోకండి చాలా మంది అడిగారు ఎవరెవరికి ఇంటర్వ్యూ చేస్తారు కదన్నా మీరు ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి అంటే కొంతమంది కింద కామెంట్స్ పెట్టారు మీరు కూడా చూడాలని ఉంది అని అన్నారు కాబట్టి ఇది మాకు పెద్ద సర్ప్రైజింగ్ సర్ప్రైజ్ కూడా మా ఫీలింగ్ ని మీతో షేర్ చేసుకున్నాం ప్రతిసారి ఇది కూడా షేర్ చేసుకోవాలనిపించింది అందుకోసమని వీడియో చేసాం ఓకేనా గైస్ సో నార్మల్ గా చిన్న చిన్న ఛానల్స్ దాంట్లో దీంట్లో ఇంటర్వ్యూ చేసి 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 ఆ తర్వాత వీళ్ళ దగ్గరికి ఆపర్చునిటీ వస్తుంది ఎవరికైనా అని చెప్పేసి బట్ మేము అలా కాదు మాకు ఇంతవరకు అయితే ఎక్కడ రాలేదు సో ఫస్ట్ ఫస్ట్ ఇందులో చేయాలని మేము అనుకుంటున్నాం మాకు ఏమనిపించింది అంటే ఎప్పుడున్నా కూడా కొంచెం మంచిగా ఉన్న దాంట్లో పోతే బాగుండేమో అని అన్నట్టు ఒక థాట్ అంతే అంతకు మించి ఏం లేదు
ఎందుకు వరకు చెప్తారు దుర్గా నైట్ తీసుకొస్తాను బాగా ఓవర్ అవుతుంది అని పంపుకునే ఓవర్ అవుతుంది నీకు పప్పు ఇష్టం మమ్మీ ఇష్టం రా సర్దుకుంటా మన బాయ్ చెప్తాను ఆగు ఫస్ట్ మనం చెప్పండి నేను 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 కావేసి హైదరాబాద్ వస్తున్నా దుగ్గాన్ని ఇంట్లో వదిలిపెట్టి వెళ్దాం అనుకుంటున్నాము దుగ్గాన్ని తీసుకెళ్ళాము దుగ్గు నువ్వు వద్దు కదా బాయ్ నువ్వు వచ్చి లేదు హైదరాబాద్ నువ్వు వద్దు ఏమదు అస్సలు వద్దు దుగ్గు నువ్వు వద్దు వచ్చు నేను తీసుకుపోను రావలేదు బాయ్ వద్దు నువ్వు చాలా మంది అడుగుతారు డుబ్బు డుబ్బు డుగ్గు డుగ్గు డుబ్బు డుగ్గు ఫ్యాన్స్ ఇక్కడ పెడతారు డీసెంట్ ఉండు ఇన్నోసెంట్ ఉండు అల్లర్ చేయకు కామ్ ఉండు అని చెప్తామా మళ్ళీ చెప్పినాక ఊమ అంటే లాస్ట్ డుగ్గు రారా దగ్గరికి రాకపోతే నేను కొడతాను అనమాట నేను ఘోరంగా బాయ్ చెప్పారు వాళ్ళకి సో గాయ్స్ చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సో గాయ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫర్దర్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బై గాయ్స్ బై బై లవ్ యు ఆల్ సో గాయ్స్ ఇంటర్వ్యూ రిలీజ్ అయిన తర్వాత అయితే వెళ్ళి చూడండి పక్కగా సపోర్ట్ కావాలి ప్రొవైడ్ చేస్తాము ఛానల్ ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉంటాము డైలీ డైలీ అమ్మమ్మీ ఇట్లా చేస్తుంది సో గాయ్స్ టేక్ కేర్ అందరికి బాయ్ బాయ్ బాయ్.